నేటి తరం పిల్లల్లో సృజనాత్మకతకు కొదవలేదు. చిట్టి బుర్రలకు పదును పెడితే అద్భుతాలు ఆవిష్కరిస్తారు. పనికిరాని వ్యర్థాలను సైతం అందమైన కళారూపాలుగా మారుస్తారు. వివిధ రంగాల్లో తమ ప్రతిభా పాఠవాలను ప్రదర్శించి ఔరా అనిపిస్తారు. ఎంతో అందంగా ఆకట్టుకునేలా ఉన్న ఈ పుష్పగుచ్చాలను చూడండి. నిజమైన పుష్పాలకు ఏమాత్రం తీసిపోనే విధంగా ఉన్న ఇవన్నీ కాగితంతో తయారు చేసినవే. చదువుకుంటూనే ఖాళీ సమయంలో వీటిని రూపొందించారు కృష్ణా జిల్లా చల్లపల్లిలోని ఎన్టీఆర్ ఆదర్శ పాఠశాల విద్యార్థులు. పనికిరాని వస్తువులను ఉపయోగించి అందమైన ఆకృతులు తయారు చేశారు. రెండేళ్ల క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ ఆదర్శ పాఠశాలను చల్లపల్లిలో ఏర్పాటు చేశారు. సువిశాల ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య 300 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇక్కడ చదివేవారంతా అనాథలు, పేద కుటుంబాల పిల్లలే. వీరికి చదువుతో పాటు వివిధ విషయాల్లో శిక్షణ ఇచ్చారు. వ్యర్థ పదార్థాలను వినియోగించి అందమైన కళారూపాలుగా తయారు చేయడం నేర్పారు. ప్రస్తుతం వీరంతా తమ మెదడుకు పదును పెట్టి అద్భుతమైన ఆకృతులు తయారు చేస్తున్నారు. ఇవి నేను బాటిల్ మిగిలిపోయిన బాటిల్స్ పడేస్తారు కదా పెప్సీకి, వాటికి వచ్చిన వాటిని మేము వాటిని ఇప్పుడు గ్రాస్ కటింగ్ లా కట్ చేసేసి దాంట్లో ఒక బల్బ్ పెట్టాము. దానికి కనెక్షన్గా ఒక సెల్ని అరేంజ్ చేసాము. ఇప్పుడు అందరు డిస్కో పార్టీస్లో డిస్కో లైట్స్ పెడతారు, కానీ ఇవి పెడితే ఇంకా అట్రాక్టివ్గా ఉంటుంది. ఇవి కాకుండా బుక్కేస్, బ్యాంగిల్స్ చాలా నేర్చుకున్నాం. ర్యాబెట్స్, కాటన్తో ర్యాబెట్స్, క్రాప్ ఫ్లవర్స్, ఇంకా చాలా రకాలు నేర్చుకున్నాం. వాటర్ ఫౌంటైన్స్, ప్లెయిన్ మోడల్ బ్యాంగిల్ చేయగలను, డబల్ మోడల్ చేయగలను, ట్రిపుల్ మోడల్ చేయగలను, ఇంకా ఎన్ని మోడల్స్ చూపించినా చేయగలను. వితిన్ 10 మినిట్స్ ఒక సెట్ ప్రిపేర్ చేయొచ్చు. ఐ మీన్ మా క్రాఫ్ట్ చూసిన చాలా మందికి గిఫ్ట్స్గా కూడా ఇస్తాము. చదువుకుంటేనే నేను అన్నీ నేర్చుకుంటున్నాను. నేను ఇది ఈ సంవత్సరం నుండి స్టార్ట్ చేశాను. మామూలుగా పేపర్స్ అంతా ఎక్కువ పడేస్తుంటారు, వాటిని వినియోగించి అందమైన ఆకారాల్లో మరియు అలంకారాలకు ఇవి చేస్తారు. ఇవి చేయడం వల్ల మైండ్ ఫ్రెష్ అవుతుంది, అది కాకుండా క్రియేటివిటీ పవర్ పెరుగుతుంది. ఎన్టీఆర్ ఆదర్శ పాఠశాలలో చదివే విద్యార్థులకు కుట్టు మిషన్, ఎంబ్రాయిడరీ, ఫ్యాషన్ డిజైనింగ్లోనూ శిక్షణ ఇస్తున్నారు. ఆకట్టుకునే డిజైన్లతో వస్త్రాలు, గృహాలంకరణ వస్తువులు తయారు చేయడం నేర్పారు. వాటిని నేర్చుకున్న పిల్లలు తమ చిట్టి బుర్రలకు పదును పెట్టి సృజనాత్మకమైన వస్తువులు తయారు చేస్తున్నారు. స్వచ్ఛభారత్ సహా సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన, ఆలోచన రేకెత్తించే అందమైన చిత్రాలను గీస్తున్నారు. వీరు గీసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి, బాలకృష్ణ, లోకేష్, దేవాన్ష్ చిత్రాలు ఆకట్టుకున్నాయి. అంతకుముందు నాకు ఇలా వేసేవాను కాదు, మామూలుగా వచ్చుకొని డ్రాయింగ్. ఇక్కడికి వచ్చాక మా డ్రాయింగ్ సార్ ఇట్లా ఇలా వేయాలని నేర్పించారు. గ్రాఫ్స్ తోటి సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు సార్ గారు, మన బాలకృష్ణ సార్ గారు, మళ్ళీ వాళ్ళ లోకేష్ సార్ గారు, మన వాళ్ళ బాబు లోకేష్ సార్ బాబు వాళ్ళు. ఇక్కడే నేర్చుకున్నాను. అసలు అంతకుముందు స్కూల్లో నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇక్కడ మా సార్ వాళ్ళప్పుడు ఫోటో చూసి వేస్తాను సార్. దానికి ఎన్టీఆర్ ట్రస్ట్ ట్రస్టీ భువనేశ్వరి ఇటీవల పాఠశాలను సందర్శించారు. చిన్నారుల కళాకృతులు చూసి అబ్బురపడ్డారు. వారిలోని ప్రతిభ, సృజనాత్మకతను మెచ్చుకుని అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని రంగాల్లో శిక్షణ ఇస్తామని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఎలాగో వేస్ట్గా ఉండే న్యూస్ పేపర్స్ కానీ, లేకపోతే స్పాంజెస్ కానీ, ఇంకా బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. కొన్నాళ్ళు వేసుకోగానే డల్ షేడ్ వస్తుంది, వాటిని కూడా సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడం. ఇది వచ్చేసరికి మనకు 6 రూపీస్ కాస్ట్తో పడుతుంది. అంటే 4 పేపర్స్ 5 పేపర్స్తో మనకి బొకే కంప్లీట్ అవుతుంది. మన లో ప్రైస్లో తీస్తున్నాం. అది అట్రాక్టివ్. న్యాచురల్ ఫ్లేవర్స్ అంటే 1 or 2 డేస్ ఉంటాయి. ఇది మనకి 1 మంత్ అండ్ 1 ఇయర్ మనం జాగ్రత్త చేస్తే ఎంత పడకైనా ఉంటుంది. అలాగే వేస్ట్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి ఆల్రెడీ, వాటితో కూడా పిల్లల్ని అవి పడేయకుండా వేస్ట్ని రీప్రొడక్ట్ చేస్తున్నాం. వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి, వాటిని అందంగా చేసి డెకరేట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మెలకులు చూపించాం. లోయెస్ట్ ప్రైస్తో చేస్తున్నాం. ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులకు సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం నేర్పుతున్నారు. అన్ని రంగాల్లో శిక్షణ ఇవ్వడం ద్వారా బహుముఖ ప్రజ్ఞ కనబరిచేలా ప్రోత్సహిస్తున్నారు.